49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు తమ జీవితంలో ఒక్కసారైనా రైలులో ప్రయాణం చేసే ఉంటారు. ఏదైనా ఊరు వెళ్ళాలంటే బస్సులోనో ట్రైన్లోనో వెళ్తారు. సొంత వెహికల్స్ ఉన్నవారు బైక్ కార్లలో వెళ్తారు. లాంగ్ జర్నీ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అది ట్రైన్లోనే సాధ్యం, అదే కంఫర్ట్ కూడా. అందుకే ప్రజలు ఎక్కువగా ట్రైన్ జర్నీని ఇష్టపడతారు. దగ్గర ప్రాంతాలకు వెళ్ళాలంటే జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళచ్చు, లాంగ్ వెళ్ళాలంటే స్లీపర్ బెర్త్లు ఉండనే ఉన్నాయి, హాయిగా పడుకుని నిద్రపోవచ్చు. అందుకే విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసేవారు ఎక్కువగా ట్రైన్ జర్నీనే ఇష్టపడతారు. ఇది కామన్ పీపుల్కి కూడా అందుబాటులో ఉండే చక్కని ప్రయాణ సౌకర్యం, పైగా స్పీడ్గా తీసుకెళ్లి గమ్యస్థానాలకు చేరుస్తాయి. అయితే ట్రైన్లు డే టైంలో ఒకలా, నైట్ టైంలో ఒకలా స్పీడ్ మెయింటైన్ చేస్తాయి. అసలు ఎందుకు రైళ్లు నైట్ స్పీడ్గా వెళ్తాయో తెలుసుకుందాం. మన దేశంలో ఎన్నో ప్రయాణ మార్గాలు ఉన్నాయి. రోడ్డు, రైలు, నీటి మార్గం, వాయు మార్గం, వీటన్నిటిలో రైల్వేస్ది ప్రత్యేకమైన స్థానం. ఇందులో సకల సదుపాయాలు ఉంటాయి. రోజుకి ఎన్నో లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. పేద ప్రజలు, రిచ్ పీపుల్ కలిసి ప్రయాణించే మార్గం ట్రైన్. ఈ రైలు మార్గాలపై ఆధారపడి ఎన్నో లక్షల కుటుంబాలు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా జీవనోపాధిని పొందుతున్నాయి. భారత్ రైల్వేస్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద వ్యవస్థ. దేశం మొత్తం 68,000 కిలోమీటర్లకు పైగా రైలు మార్గం విస్తరించి ఉంది. అయితే మనకు ముందుగా ఈ రైలు మార్గాన్ని పరిచయం చేసిన ఘనత మాత్రం బ్రిటిష్ వారికే దక్కుతుంది. అయితే రైళ్లు అన్ని సమయాల్లో ఒకే స్పీడ్తో వెళ్లవు. పగటి పూట కాస్త స్లోగానే వెళ్తాయి. బయట నుంచి చూసేవారికి అది స్పీడ్గా కనిపించినా నైట్తో పోల్చుకుంటే అది స్లోనే. అయితే రాత్రి పూట మాత్రం స్పీడ్ పెంచుతాయి. అఫ్కోర్స్ బస్సు కూడా అంతే అనుకోండి, కానీ దీనికి ఒకటే కారణం, నైట్ ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు కాబట్టి. కానీ ట్రైన్కు అలా కాదు, దానికి ఒక్కటే దారి, పెద్దగా ట్రాఫిక్ భయం ఉండదు. అయినా రాత్రిపూట మాత్రమే స్పీడ్ పెంచుతుంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. పగటి పూట రైల్వే ట్రాక్పై సంచారం ఎక్కువ, అంటే మనుషులు, వాహనాలు, జంతువులు ట్రాక్ మీదకు వస్తూ ఉంటాయి. అప్పుడు ట్రైన్స్ వేగంగా వెళితే ప్రమాదాలు జరుగుతాయి. అందుకే పగటి పూట కాస్త నిదానంగా నడిపిస్తారు, అయినా నియంత్రించలేని కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే డే టైంలో స్పీడ్ పెంచితే ప్రమాదాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని పగటి పూట స్పీడ్ తగ్గిస్తారు. అలాగే ఉదయం కంటే రాత్రి వేళ సిగ్నల్స్ బాగా కనిపిస్తాయట. రైలు ముందుకు వెళ్ళడానికి, ఆగిపోవడానికి అందే సిగ్నల్స్ రాత్రి సమయంలో చాలా దూరానికి కనిపిస్తూ ఉంటాయి. అందుకే రాత్రిపూట లోకో పైలట్లు వేగంగా వెళ్తారు. ఒకవేళ రైలును ఆపాల్సి వస్తే దూరంగా ఉన్నప్పుడే సిగ్నల్ చూసుకుని ఆపేస్తారు. అందుకే ట్రైన్ రాత్రిపూటే స్పీడ్గా వెళ్తుంది. ఇంకా రైల్వే ట్రాకులకు సంబంధించి ఏమైనా రిపేర్లు చేయాలంటే ఖచ్చితంగా సన్లైట్లోనే చేయాలి. రాత్రిపూట ఎలాంటి మరమ్మతులు చేయరు. పగటి పూట రైల్వే కార్మికులు ట్రాకులపై మనకు కనిపిస్తూ ఉంటారు, కాబట్టి రైలుని వేగంగా నడపరు. అంతేకాకుండా ప్యాసింజర్లు కూడా నైట్ టైంలోనే ఎక్కువగా ఉంటారు. పగటి పూట ఎక్కువగా రైలులో తక్కువ దూరం ప్రయాణించేవారు ఉంటారు. ఈ ప్రయాణికులు మధ్య మధ్యలో ఎక్కుతూ దిగుతూ ఉంటారు. దీనివల్ల లాంగ్ జర్నీ చేయాలనుకునే వారికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఇలాంటి వారు ఉదయం జర్నీని ఇష్టపడరు. రాత్రిపూట చాలా స్టేషన్స్లో అసలు ఎక్కి దిగే ప్రయాణికులే ఉండరు. ఎక్కడ ఆపాల్సిన పని ఉండదు. కాబట్టి రైలును వేగంగా నడిపేందుకు ఆస్కారం ఉంటుంది. ఇదండి సంగతి. రైలు పగటి పూట కంటే రాత్రుల్లో ఎక్కువ వేగంగా ప్రయాణం చేయడానికి ఇన్ని కారణాలున్నాయి. అందుకే చాలామంది ప్రజలు రాత్రిపూట రైలు ప్రయాణం చేసేందుకు ఇష్టపడతారు. పైగా నైట్ టైంలో ప్యాసింజర్లంతా నిద్రపోతారు, కాబట్టి వారికి ప్రయాణంలో అలసిపోయిన ఫీలింగ్ ఉండదు. అదే డే టైంలో మాత్రం బాగా అలసిపోతారు. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.